హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సౌదీ అరేబియా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకుందాం. ఈ వీడియో చాలానే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సౌదీ అరేబియా మొత్తం జనాభా 1,40,00,000 ఉంటుంది. సౌదీ అరేబియా దేశాన్ని యువత దేశం అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ 30 ఏళ్లలోపు వయసు గలవారు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ముస్లింల పవిత్ర స్థలం అయినటువంటి మక్కా మదీనా కూడా సౌదీలోనే ఉంటుంది. మక్కా నగరాన్ని ముస్లింస్ పవిత్రంగా భావిస్తారు. అందుకే ముస్లింస్కి ఈ నగరంలో కాస్తైనా స్థలం కొనాలనే ఆశ ఉంటూనే ఉంటుంది. అందుకనే మక్కా నగర స్థలం ప్రపంచంలోనే ఖరీదైన స్థలంగా రికార్డులో నిలిచింది. సౌదీ అరేబియా యొక్క జాతీయ క్రీడ ఒంటెల రేస్. ప్రతి సంవత్సరం ఇక్కడ ఒంటెల రేస్ జరుగుతుంది. దీన్ని చూడడం కోసం వివిధ ప్రదేశాల నుండి, వివిధ దేశాల నుండి కూడా ఇక్కడికి వస్తారు. సౌదీ అరేబియాలో ఒక్క నది కూడా లేదు. ఈ ప్రపంచంలో ప్రాకృతిక నది లేని దేశం అంటే అది ఒక సౌదీ అరేబియానే అని చెప్పవచ్చు. ఇక్కడ సగ భూభాగం ఎడారి ప్రదేశంగానే ఉంటుంది. ఈ కారణంగానే ఇక్కడ నీళ్లకు ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ చమురు పరిశ్రమలకు పెట్టింది పేరు సౌదీ. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశంలో సౌదీ అరేబియాది 2వ స్థానం. ఇక్కడ పెట్రోల్ ఖరీదు చాలా తక్కువగా ఉంటుంది. ఇక సౌదీ అరేబియా అనేది ఇంతటి సంపన్న దేశంగా ఉండేందుకు ముఖ్య కారణం ఈ చమురు పరిశ్రమలే. ఇక చమురు తర్వాత సౌదీలో అత్యధికంగా ఉత్పత్తి అయ్యేది ఖర్జూరా. ప్రపంచ దేశంలో అత్యధికంగా ఖర్జూరా ఉత్పత్తి చేసే దేశాల్లో సౌదీ అరేబియా 3వ స్థానంలో నిలిచింది. ఈ దేశంలో అధికంగా ఒంటెలు కనిపిస్తాయి. ఇందులో రియాత్ అనే నగరంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఒంటెల మార్కెట్ ఉంది. సౌదీ అరేబియా చుట్టూ పూర్తిగా ఎడారి ఆవరించి ఉంటుంది. ఇక్కడి ప్రజలకి ఒంటె దూడల మాంసం అంటే చాలా ఇష్టమంట. అంటే అధికంగా ఒంటె దూడల మాంసం ఉత్పత్తి అయ్యేది కూడా ఇక్కడే. సౌదీ నుండి ఈ ఒంటె దూడల మాంసాన్ని ఇప్పుడు ఎగుమతులు కూడా చేస్తున్నారు. ఇక్కడ పనిచేసే 65% మంది ప్రజలు వివిధ దేశాల వారే. సౌదీ అరేబియాలో కింగ్డమ్ టవర్ అనే ఎత్తైన కట్టడం ఉంది. ఇది ప్రస్తుతం నిర్మాణంలోనే ఉంది. దీని ఎత్తు దాదాపు 3,280 అడుగులు. ఈ కట్టడం బుర్జ్ ఖలీఫాని బీట్ చేసి ప్రపంచంలోనే ఎత్తైన కట్టడంగా రికార్డు సృష్టించబోతుంది. సౌదీ అరేబియా ఇంతటి సంపన్న దేశం అయినా కూడా ఇప్పటికీ ఇక్కడ ఎంతోమంది సంపన్నులు నేలపైనే కూర్చొని భోజనం చేస్తారు. ఇక్కడ శిక్షణ వ్యవస్థ అందరికీ సంపూర్ణంగా ఉచితంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అనుమతి లేకుండా వేరే వాళ్ళ ఫోటోలు మరియు అమ్మాయిల ఫోటోలు అస్సలు తీయరాదు. ఒకవేళ తీసినా వారికి జైలు శిక్ష విధిస్తారు. ఇక్కడ క్షుద్ర పూజలు చేయరాదు. దీన్ని పూర్తిగా నిషేధించారు. అలాంటి వారిని పట్టుకోవడానికి సౌదీ అరేబియా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసింది. ఒకవేళ ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తే వారి తల అందరి ముందే నరికేస్తారు. ఇక మహిళలకు ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఒక మహిళ ఇంటి నుండి బయటికి వెళ్లాల్సి వస్తే తనతో పాటు తన భర్తను గాని, తన తండ్రిని గాని, తన సోదరుడిని గాని వెంట వెళ్లాల్సి వచ్చేది. కానీ సౌదీ చట్టం ఇప్పుడు చేసిన కొన్ని మార్పులలో ఇప్పుడు మహిళలు ఒంటరిగా బయటకు వెళ్ళవచ్చు. అయితే అమ్మాయిలు ఏదైనా మాల్స్ కానీ, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ అమ్మాయిలు ఉన్నా కనిపించినా అబ్బాయిలు మాత్రం వాళ్ళని చూడకూడదు. ఒకవేళ అమ్మాయిలు అబ్బాయిలు ఒకే దారిలో నడవాల్సి వస్తే మాత్రం ఫస్ట్ అమ్మాయిలకి దారిని ఇవ్వాలి. అంటే ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. మరియు అమ్మాయిలు బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు నిండుగా బట్టలు ధరించాలి. స్కిన్ టైట్ డ్రెస్లు వేసుకోకూడదు. ఇంతకుముందు అంటే 2017 వరకు మహిళలు వాహనాలు నడిపేవారు కాదు. కానీ 2018లో వారికి లైసెన్స్ని వారి దేశం కల్పించింది. ఇక ఇక్కడ ఫోన్ వీడియోలు చూడటం నిషేధం. అలా చూస్తూ పట్టుబడితే మాత్రం మరణశిక్ష విధిస్తారు. మన మొబైల్స్లో చూస్తే వాళ్ళకెలా తెలుస్తుంది అనుకుంటున్నారా? ఎవరైనా ఫోన్ వీడియోస్ సెర్చ్ చేస్తే వాళ్ళ బ్రౌజర్ని ట్రాప్ చేసి మరీ పట్టుకుంటారు అక్కడి సైబర్ పోలీసులు. ఇక్కడ వ్యాలంటైన్స్ డేని కూడా జరపకూడదు.
వ్యాలంటైన్స్ డే వారం రోజుల ముందు ఇక్కడ దుకాణాల్లో లవ్ సింబల్స్ ఉన్న వస్తువులని ఉంచకూడదు మరియు అమ్మకూడదు. ఇక్కడ మద్యపానం పూర్తిగా నిషేధం. సౌదీలో ఇతర మతస్థులకు ఆ దేశ పౌరసత్వం ఇవ్వరు. ఇస్లాం మినహా ఇతర మతాల పూజలు కూడా ఇక్కడ నిషేధం. విచిత్రం ఏంటంటే పిల్లలకి సంగీతం నేర్పడం కూడా నేరమండి ఇక్కడ. మరియు ఇక్కడ దొంగతనం చేసి దొరికిన వారి కుడి చేయి నరికేస్తారు. ఇదండి సౌదీ చరిత్ర. ఇందులో మీకు ఏ టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.